ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలం నుంచి మనతో కొన్ని తన యొక్క బాల్యం గురించి తన దగ్గర ఉన్నది ఒక గోండు భాష గోండు యొక్క పాటలు పాడుతూ మనల్ని ముప్పించడానికి మన ముంగడికి రావడం జరిగింది. నమస్కారం షేక్ రాజా గారు. నమస్తే. నమస్తే. చెప్పండి గోండు రాజా గారు, మీ యొక్క నైపుణ్యాన్ని ఇప్పుడు ప్రదర్శించే టైం అయితే వచ్చింది. ముందుగా మీ యొక్క బాల్యం గురించి చెప్పండి. ప్రత్యేకించి ముందుగా మీ మన టీవీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చిన్నప్పటి నుంచి కొన్ని స్టేజ్లల్లో మ్యారేజ్లల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినాం, కానీ అది ఒక ఎత్తు. అయితే మీరు ఇంటర్వ్యూ చేసుకున్నది ఇది ఒక ఎత్తు. చాలా ఆనందంగా ఉన్నది ఈరోజు మీ ఛానల్కు కృతజ్ఞత తెలుపుతున్నాము. అయితే ఇంకా మా బాల్యం గురించి అంటే సార్, నేను ఒక గిరిజన బిడ్డ, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలం వడగ గ్రామానికి నేను నివసించేటువంటి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆశ్రమ. ఇంకా నాకు ఇష్టమైన అంటే నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు బాల్యం. ఎక్కడైనా ప్రోగ్రామ్ హాస్టళ్లలో ప్రోగ్రామ్ జరిగితే సార్కి చెప్పేటోళ్ళు నందు చాందేకర్ అని పాటలు, శేఖరాజ్ పాటలు మంచి పాడతారని సార్కి చెప్పేటోళ్ళు నంది చంద్రకర్. ఇంకా గుట్టలల్లా పోయి పాడుకునేటోళ్ళం, అడవులల్లా ఇంకా చెల్లల్లో పనిచేసేటప్పుడు కూడా పాడుకునేటోళ్ళం సార్. మేము బాల్యం గురించి మన పాట పాడతారా? బాల్యం గురించి సార్, ఇప్పుడు చిన్నప్పుడు పాడుకునేది పాట ఆడుకునేటప్పుడు. ఓకే. రేల రేల రే రేల రేల రే రేలా రేల రే రేలా రేల రేల రే రేల రేల రే రేలా రేల రే రేలా రేల రేల రే రేల రేల రే రేలా రేల రే రేలా రేల రేల రే రేల రేల రే రేలా రేల రే రేలా నీ గానా తిరియంతా నుగుతూరంతా సంగతూరంతా ఊసుమైన శనివాత డివె నీరు సాజంగుబాయినా గిర గిర జత తిరుసా సంగోగా సడైడారి అల్లె నోరుసా అగౌ కడ ఝూలే మాయా రే జంగుబాయినా మా బాబాయినా. ఇదే సార్ పాట. చిన్నప్పుడు చిన్నప్పుడు పాడుకునేటోళ్ళం, అందరు కలిసి ఆడుకునేటోళ్ళం దేవుని దగ్గర. ఓకే. అయితే మీతో మీ ఫ్రెండ్స్ ఎలాంటి పరిచయంతో ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు? ప్రతి దాంట్లో సార్ మంచిగా సాయం చేస్తారు వాళ్ళు కూడా. నేను ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఇప్పుడు మేము చాలా నిరుపేద వాళ్ళం, ఫ్రెండ్స్ కూడా చెప్తా పోయేటప్పుడు వెహికల్ ఛార్జ్ లేకపోతే కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు నన్ను. ఇవి కవర్లు ఉన్నాయా జ్ఞాపకం? జ్ఞాపకం గురించి చెప్పాలంటే నందు చాందేకర్ సార్, మేము మొట్టమొదటిసారి యవత్మాల్ పోవాలంటే మాకు మీకు తెలుగు కదా, మరాఠీ మాకు చదవడం రాదు అంట. అయితే నేను పాడాలని నందు చాందేకర్ దగ్గర చెప్పిన, మా ఫ్రెండ్ దగ్గర నేను మనం రికార్డింగ్ చేద్దాం ఒక గోండి పాట అని చెప్పిన. అయితే వాళ్ళు చాలా ఆనందించిండు, చేద్దాం నువ్వు కొంచెం మంచిగానే పాడతావు పాట చేద్దాం అని. మరి ఇద్దరు కూడా కలిసిపోయినాం. అప్పుడు పోయినాం, పాడినాం ఒక పాట, ఎలా పాడాలో తెలియదు ఆడపోయినప్పుడు. మరి నందు చాందేకర్ ఆయనతో మాట్లాడాను మరిటిలో, మరిటిలో మాట్లాడి అన్ని సెటిల్ చేసి నన్ను లోపల పంపి మంచిగా పాట కూడా మంచిగా హిట్ అయింది. ఆ టైంలో మంచి పాట పాడినాం. అదే ఆయనకి పాట. ఇప్పుడు జత్ర ఉంటుంది సార్, కిస్లాపూర్ జత్ర. కిస్లాపూర్ జత్రకి ఒక కొన్ని వీడియోలు చేస్తాం అన్నమాట, అల్బమ్స్ చేస్తాం. అయితే కొన్ని పాటలు పాడి వచ్చినాం.
ఒక మొట్టమొదటిసారి పాట అంటే రముడోలి బంగ్లా నీ బమ్మలు వాళ్ళ సజని గారముడోలి బంగ్లా అరే రముడోలి బంగ్లా నీ బమ్మలు వాళ్ళ సజని గారముడోలి బంగ్లా అనే ఒక పాట ఉన్నది సార్. ఆ పాట పాడినాం సార్. మీకు మీ తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సహించారు పాటలు? తల్లిదండ్రులు పాటల విషయంలో అంటే సారు, మా మా గోండు తెగలల్లా మా కల్చర్లల్లా మేము ఏ పూజ చేసిన పాటలు పాడతాం, ఏ పెళ్లి చేసిన పాటలు ఉంటాయి సార్, అక్కడికి చనిపోయిన కూడా పాటలు పాడతాం సార్, చనిపోయిన పాటలు ఉంటాయి సార్. అందుకని మా సంస్కృతిలో పాట కంపల్సరీ ఉంటుంది సార్. ఇంకా ఏమంటే మా తల్లిదండ్రులు నేను పాడుకునేటప్పుడు మా అమ్మ కూడా చాలా మంచిగా ప్రోత్సహిస్తారు సార్ నన్ను. చాలా ఏమో ఎక్కడైనా పోతానంటే ప్రోగ్రామ్ ఉన్నది అమ్మా నేను వెళ్తానంటే వెళ్ళి బాబు వెళ్ళి పాడిరా అని చెప్తారు సార్. మీరు ఈ రోజు వరకు ఎన్ని పాటలు పాడారు? ఒక 10-12 ఉన్నాయి సార్ పాటలు. స్టేజ్ ప్రోగ్రామ్ కొన్ని పాటలు పాడుకుంటున్నాను, కొన్ని పాటలు పాడుంది పాటలు వాడు మా పాట జంగుబాయిని చూడలేదా కటే జల్ది సౌరే మామే బియే జంగుబాయిని చూడలేదా కటే హా జంగుబాయిని చూడలేదా కటే జల్ది సౌరే మామే బియే జంగుబాయిని చూడలేదా కటే. ఈ పాట సార్. ఓకే ఇంకో ఇంకో దాన్ని ఇంకా పాటలు పాడుకోమన్నా. నీవ బిందె తూనే ఖడతే నే పాక నీవ మందు నేరగడోలికి కా ఏ రత్నమాల ప్రేమతే కై పీసి సుడుక ఏ రత్నమాల ప్రేమతే కై పీసి సుడుక ఆదివాసి కోయవాసి ఆంది నేరా ఆదివాసి కోయవాసి ఆంది నేరా నా శేఖ్ రాజా నీవాయే రాణి బాని మాక నా శేఖ్ రాజా నీవాయే రాణి బాని మాక. మీ యొక్క కుల దైవం ఏంటిది? కులదైవం కులదైవం పెర్సపేన్ అని ఉంటుంది సార్. కులదైవం పెర్సపేన్ జంగుబాయి కులదైవం సార్. ఇప్పుడు పూసమైన అంటారు సార్. ఇప్పుడు ఫెస్టివల్ నడుస్తుంది సార్ కోట పరందోలి టికానా అని, కోట పరందోలిలో ఉంటుంది సార్ జంగుబాయి, మహారాష్ట్ర బార్డర్ కి ఉంటుంది సార్. అక్కడ ఇప్పుడు దీక్ష పడతారు, దీక్ష పట్టుకుంటారు జంగుబాయి దీక్ష. ఇప్పుడు దీక్ష పట్టిన వాళ్ళు ప్రతి మా పల్లె పల్లె నుంచి అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు సార్. అందరూ అందరు కలిసి డోలు నడుచుకుంటా కాలినడకతో వెళ్తారు సార్. ఇంకా చాలా మంచిగా ఉంటుంది సార్ ఫెస్టివల్, ఇలా సూపర్ ఉంటుంది. ఇక్కడ అయితే స్టేజ్ ప్రోగ్రామ్ ఎక్కువ చేసిన యూట్యూబ్లలో కొన్ని పాటలు ఉన్నాయి. ఓకే స్టేజ్ ప్రోగ్రామ్ అయితే చేసింది సార్. చెప్పండి కొన్ని, ఎన్ని పాటలు పాడారు అందులో? మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, బాగా నచ్చిన పాట ఉంటే. మంచి పాట సార్. కోయతా డెంసాయేందా అన్న సంగోదే కోయతా డెంసాయేందా కోయతా డెంసాయేందా అన్న సంగోదే కోయతా డెంసాయేందా అరే వర సంగోదే ఏంద సంగోదే ఏంద ఝల్కా అరే ఏంద సంగోదే వర సంగోదే ఏంద ఝల్కా రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే రే లా రే. ఇది సార్ ఇది మంచి పేరు తీసుకొచ్చింది సార్. మీ మీ తెగలల గోండు జాతి, మీ యొక్క జాతి అంటారా ఇట్లా? జాతి సార్. మీ యొక్క జాతిలో అతిపెద్ద పండుగ గుసాడి ప్రోగ్రామ్ సార్. గుసాడి ఉంటది, అది ఎట్లా చేస్తారు? దీపావళి ఎలా చేస్తారు గుసాడి? మళ్ళీ ఏమంటారు, నెమలి కిరీటం పెడతారు సార్. ఓకే నెమలి కిరీటం పెట్టి పల్లె పల్లెకి ఎగురుతారు సార్ మా గుడెలల్లా. అది మాకు చాలా పెద్దగా పెద్ద దైవం
పెద్ద పండుగ సార్ మాకు. ఓకే, అది ఎన్ని రోజులకు ఏ సమయంలో చేస్తారు పండుగ? అది దీపావళి సార్, దీపావళి. దీపావళిలో చేస్తారు. ఓకే, అంటే ఇవే కాకుండా సార్ ఇంకా మాకు కల్చర్ కి సంబంధించింది మేము ప్రకృతిని పట్టుకొని మేము పాటలు కొన్ని పాడతాం సార్. ప్రతి ఇప్పుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేటప్పుడు కూడా మాకు కొన్ని అన్ని పాటలు ఉన్నాయి సార్, అవి పాడతాం. ఈ జాగృతి సంబంధించిన పాటలు పాడతారు ఏమన్నా? జాగృతి పాటలు పాడతారా ఏమన్నా? అవు సార్ పాడతాం. పాడండి ఒక పాట పాడండి. తూరట కోయావాసి దాకాస్ కే సుటికీసి, తూరట కోయావాసి దాకాస్ కే సుటికీసి, జాతి పజే అరిసి మంతా సా కపిసక సమజులే సాటి, తూరట కోయావాసి బై మానే లో కురలాసి చిహో బనే మాకా, మాని లో కూరలాసి చిహో బనే మాకా, అన్యాయ తాసి కటి తెలాసి ఢాల బలెమ కై దేకీ కా, అన్యాయ తాసి కటి తెలాసి ఢాల బలెమ కై దేపీ కా, దేహాతే పరనే మన్నల్ లడే మాక సత్య తెలాసి, దేహాతే పరనే మన్నల్ లడే మాక సత్య తెలాసి, జాతి పజే అరిసి మంతా సాక పిసుక సమజునే సాటి. ఇట్లా సరే. ఓకే, దీని యొక్క అర్థం ఏంది? నాకు ఒక్క ముక్క అర్థం కావాలి. అర్థం అంటే సార్ ఇప్పుడు బిర్సముండ, కుమరం భీం, రామ్జీ గోండ్, రాణి దుర్గావతి వీళ్ళు పోరాటం చేసింది సార్ మా జాతి కోసం, జల్ జంగల్ జమీల్ కోసం. ఓకే, వాళ్ళు వాళ్ళు మా కోసం పోరాడి చనిపోయేటప్పుడు వాళ్ళ అంతరాత్మ ఏమంటుంది అనేది, అంతరాత్మ ఓకే, మేము వెళ్ళిపోతున్నాం, మేము వెళ్ళిపోతున్నాం వదిలి మిమ్మల్ని వెళ్ళిపోతున్నాం, కానీ మీ మీద భారం పెట్టి వెళ్ళిపోతున్నాం, మీరు కూడా మంచిగా జల్ జంగల్ జమీన్ మాది ఆదివాసులది కాబట్టి మీరు దాన్ని కాపాడండి అని దీని అర్థం ఉంది సార్ ఇక్కడ. మీకు ఇలాంటి పాటలు పాడుతున్నారు కదా, ఎలా నేర్చుకున్నారు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇవన్నీ? ఇప్పుడు మా సంస్కృతిలో ఇప్పుడు పాట అంటే మా సంస్కృతి అనువనలు ఉన్నాయి సార్ పాట. ఇప్పుడు ఇంటికాడ కూడా అమ్మ కూడా రేలా రేలా పాడతాయి, డాడీ కూడా పాడతారు, సంస్కృతి అన్ని పెళ్లి అన్ని ఫెస్టివల్ మా పాటలే ఉంటాయి సార్ మొత్తం, దానివల్ల విని విని కొన్ని నేర్చుకున్నా సార్. ఓకే, మీ యొక్క సంస్కృతిలో మీ మీ జాతిలో గోండు జాతిలో ఎలాంటి పండుగలు జరుపుకుంటారు సంవత్సరం మొత్తానికి? మొత్తానికి సార్ ముందుగా ఆకడ ఆకడి అని ఉంటుంది, ఆకడ 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 ఏం చేస్తారు? కొత్త కొత్త పదాలు వింటున్నా. ఆకడి ఉంటుంది సార్, ఇంకా అకుర్కో, పోరా, దీపావళి. దీపావళిని గొండిలల్లా దీపావళి అంటారు. ఇంకా పెర్సాపేన్ ఉంటుంది సార్, ఇంకా జంగుబాయి, ఇంకా హోలీ పండుగ, ఇవన్నీ చేస్తాం సార్ మేము. అన్నిట్లో దండరి మాత్రం పెద్ద ఎత్తున చేస్తాం సార్ మేము. మీకు నచ్చిన పొలిటికల్ లీడర్ ఎవరు? ఆ లీడర్ గురించి మీరు పాడబడిరా. ఇప్పుడు నిజం చెప్పాలంటే పొలిటికల్ ఇప్పుడు పొలిటికల్ గురించి నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను పెద్ద ఫ్యాన్, వైఎస్ఆర్ పెద్ద ఫ్యాన్. ఓకే, ఎందుకంటే సార్ మేము వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాకు మంచి ఇల్లు లేకుండే. ఏం లేదు, గట్టిగా మాట్లాడండి. ఇల్లు ఇల్లు లేకుండే సార్ మాకు. ఓకే, ఉండడానికి ఉండడానికి ఇల్లు లేకుండే. దేవి ఇప్పుడు నేను చిన్నప్పుడు చూసిన నేనే పోయినా, పోయి షాప్ కి పోయి 2 కేజీలు బియ్యం తీసుకొని ఇంటికాడ వచ్చి
అండి తినేటోళ్ళం. అలా ఆయన వచ్చినప్పుడు చాలా మంచిగా ఆరోగ్యశ్రీ కార్డు, ఓకే. ఇంకా 2 రూపీస్ కేజీ చావల్, చావల్ చావల్ ఇంకా అంటే బియ్యం బియ్యం, ఓకే, 100 రూపాయలు కేజీ బియ్యం, ఇంకా ఏమో ఇల్లు కట్టిండు, రోడ్లు మంచిగా అయినాయి, హాస్పిటల్ ఉన్నాయి ఊర్లో, అంబులెన్స్ ఉన్నాయి 108 కానీ 104 కానీ, చాలా చాలా అంటే చాలా మంచి చేసింటారు మా ఆదివాసీ కోసం. ఓకే. అయితే ఇప్పుడు మా అక్క వస్తుంది షర్మిల అక్క, షర్మిల అక్క ఇప్పుడు కలవాలి కానీ కలవాలని ఆశ ఉన్నది. మా సైడ్ వస్తే మా ఆదివాసీలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఫీల్ అవుతారు సార్ మీరు షర్మిల గురించి మన పాట పాడేది అని తెలిసి నిజమేనా? వైఎస్ షర్మిల గురించి అవు సార్, ఇప్పుడు రికార్డింగ్ నడుస్తుంది సార్, రికార్డింగ్ నడుస్తుంది. షర్మిల అక్క మా సైడ్ ఆదిలాబాద్ సైడ్ వస్తే స్టేజ్ లో పోయి అక్క దగ్గర పాట అందరు ప్రజలకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నా సార్. ఇంకా అక్క రాలే, అక్క రావాలా మా సైడ్, చాలా అభిమానులు ఉన్నారు మా సైడ్, ఖచ్చితంగా ఇటు వస్తే ఖచ్చితంగా గెలుస్తారని నేను ఆశిస్తున్నా, దేవుణ్ణి కోరుకుంటున్నా. మా కోసం చాలా చేసిండ్రు, ఇల్లు అన్ని 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 సౌకర్యాలు చాలా మంచిగా ఉన్నాయి. వైఎస్ గారు చేసిన పథకాలు అన్ని సూపర్ ఉన్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి అయితే చెప్పలేను, ఆయన దేవుడితో సమానం వైఎస్ఆర్ మాకు ఆదివాసీలు అందరు. ఓకే. అయితే షరీఫ్లక గురించి పాట రాసి రిలీజ్ అవుతుందని చెప్తున్నారు, ఒక రిలీజ్ కాలేదు సార్, కాలేదు కాలేదు, రికార్డింగ్ చేస్తున్నాం సార్. ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేశారు? పార్టిసిపెంట్ రచన ఏమో నందు చాందేకర్, నందు చాందేకర్ ఆయన ఇంద్ర ఉట్నూర్ మండల అధ్యక్షుడు, పేరు నందు చాందేకర్, నందు చాందేకర్ పేరు, ఆయన రచన చేసిండు మా ఫ్రెండ్. రికార్డింగ్ చేసి రికార్డింగ్ నడుస్తుంది సార్, ఇంకా కంప్లీట్ కాలే, ఇటు అక్క వచ్చినప్పుడు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. దాని గురించి ఒక ఆదిలాబాదు, ఏ ఆదిలాబాదు, ఆదిలాబాదు షర్మిలక్క దండు కదిలింది, పల్లె పల్లె అంత జై జై కొడుతుంది, జై షర్మిలక్క, జై జై షర్మిలక్క, జై షర్మిలక్క, జై జై షర్మిలక్క, ఈ నెలను నడవాల తెలంగాణని ఏలాలా, దొరల నుండి తెలంగాణ విముక్తి కావాలా, ఈ నెలను నడవాల తెలంగాణని ఏలాలా, దొరల నుండి తెలంగాణ విముక్తి కావాలా, జై షర్మిలక్క, జై జై షర్మిలక్క. రిలీజ్ కాలే ఈ పాట, పాడిరు మా పల్లవి పాడిరు దీన్ని, ఈ యొక్క పాట ప్రజలలోకి ఎంతగానం పోతుంది అనుకుంటారు మీరు? పోతా సార్, ఎందుకంటే ఆయన చేసిన పథకాలు చాలా అందరికి, పేదలకి అందరికి చాలా మంచిగా హెల్ప్ చేసిన వేశారు కాబట్టి అందరూ హెల్ప్ చేస్తారు, ఖచ్చితంగా షర్మిలక్క గారు వస్తాయి అని మేము అందరూ ఊహిస్తున్నాం. ఏ పాట కూడా మంచిగా వెళ్తుందని మేము అనుకుంటున్నాం సార్. ప్రజల మీరు పాట రాసిన విషయం, ఈ ఇలాంటి రికార్డ్ చేసిన విషయం షర్మిలక్కకి తెలుసా? మీరు చెప్పారా అంటే మీ యొక్క టీం? నందు చాందేకర్ అని మా ఫ్రెండ్ చెప్పిండు, అయితే ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు రిలీజ్ చేద్దామని మేము ఇద్దరు మాట్లాడుకున్నాం, నందు చాందేకర్ నేను, అయితే రికార్డింగ్ అయితే నడుస్తుంది. రికార్డింగ్ ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఎంతవరకు వైఎస్ఆర్ కి అభిమానం ఉంది ఇప్పటి వరకు అయితే? ప్రస్తుతం 70% సార్, 70% ఉన్నా సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అందరికి సాయం సార్, ముసలి వాళ్ళకి పెన్షన్,
అందరికి అందరికి సహాయం చేస్తుంది. వేరే వాళ్ళు ఉన్నారు చెప్పద్దు, బట్ అన్ని పథకాలు అవి ఇస్తాం ఇవి ఇస్తామని ఇప్పుడు దాకా ఏం ఒకటి కూడా వేయాలి, ఒకటి కూడా జనాలు ఏమో ఇది కాదు కదా సార్. ఎవరు ఎవరు ఏం చేస్తుంటారో జనాలు కూడా తెలుసు, మొత్తం ఎవరు ఏమేమి చెప్పుకుంటారో అందరు తెలుసు. అందుకని ఆయన చేసింది చాలా ఉన్నాయి కాబట్టి అక్క కూడా మంచి మంచిగా మొన్న చూసిన ఏమంటది రుణమాఫీ అవి మొత్తం చదివినా సార్ అది చాలా మంచిగా ఉన్నది సార్. వాళ్ళ మళ్ళీ తీసుకురావాలని మళ్ళీ రావాలని మేము అయితే కోరుకుంటున్నాం సార్. నిన్న ప్రోగ్రామ్ భద్రావతి ఉండే మహారాష్ట్ర బిరుసముండ జయంతి వాళ్ళు చేసుకున్నారు, భద్రావతికి పోయి నైట్ వచ్చినాం సార్. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 రోజుల తర్వాత ఇంద్రాయిల్లో ఉన్నారు సార్ ఒక ప్రోగ్రామ్. ఓకే కుమ్రాన్ అంటే ఇలాంటి ప్రతిరోజు కార్యక్రమాలలో మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు. ఓకే అండి షేక్ రాజు గారు, మీరు మాతో మా ఛానల్తో మీ యొక్క అమూల్యమైన టైం ఇస్తూ కొన్ని విషయాలను మా ఛానల్కు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ధన్యవాదాలు.